నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్పెండసీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పునూరు వెంకట శ్రీనివాసులు గారు. వారిని అడిగి మరి ఈరోజు దినపత్రికలోని ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకి అన్ని దినపత్రికలు అందుబాటులో లేవు, కేవలం ఈనాడు ఒకటే ఉంది. సో దాంట్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పౌర భాగస్వామ్యం లేకుండా ఏర్పాటు, స్థానిక పాలనలో వికేంద్రీకరణ దెబ్బతీయడమే, 74 రాజ్యాంగ సవరణ పురపాలక చట్టానికి అనుగుణంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన కాగ్ నివేదికలో ఈ ఆరోపణలు చేశారు. ఇక అమరావతిపై జగన్ ప్రభుత్వం కక్ష సవరించిన డిపిఆర్లు పంపాలని కేంద్రం అడిగినా చేతులు రాలేదు, అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. ప్రజావేదిక కూల్చివేతతో 11.91 కోట్ల నష్టం, అంబేద్కర్ స్మృతివనం నిలిపివేత వల్ల 46.61 కోట్లు వృధా, తూర్పారబట్టిన కాగ్ నివేదిక. ఓకే. ఇక స్వర్ణ సంబరం, ఆసియా క్రీడల రెండో రోజు భారత్కు 6 పథకాలు, మంచిగా 4 స్వర్ణ పథకాలు వచ్చినట్టుంది. ఇక ఎసెండ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు, ఆర్టీసీ నియమావళి ప్రకారం పీటీడీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, మొత్తం 10 బిల్లులకు శాసనసభ ఆమోదం. ఇక ఏం తప్పు చేశారని జైలుకు పంపారు, చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం కష్టపడే మనిషి, మాది ఇతరుల సొమ్ముకు ఆశపడే కుటుంబం కాదు, నా కంపెనీలు 2% అమ్ముకున్నా 400 కోట్లు వస్తాయి, నిన్న జగంపేట దీక్ష శిబిరంలో నారా భువనేశ్వరి. ఇక మరో 5 రోజులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, సిఐడి పిటిషన్ దాఖలు, బెయిలు కస్టడీ పిటిషన్లను నేడు ఒకేసారి విచారిస్తామన్న ఏసీబీ కోర్టు. సామాజిక మాధ్యమాల్లో చెత్తంతా కౌంటర్లో ఎందుకు రాశారు, సిఐడి తీరుపై న్యాయాధికారి అసహనం, చంద్రబాబు పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు. ఓకే. ఇక గత్యంతరం లేకే ప్రతిపక్షాల మద్దతు, మహిళా బిల్లుపై ప్రధాని మోడీ స్పష్టీకరణ, వారికి అవకాశం ఇస్తే వెనక్కి తీసుకుంటారని హెచ్చరిక, భోపాల్ జైపూర్ సభల్లో ప్రసంగం. ఓకే. ఇక ఎన్నికల ఎజెండాగా నేడు వైకాపా విస్తృత స్థాయి సమావేశం, కార్యాచరణ ప్రకటించనున్న ముఖ్యమంత్రి జగన్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన, ఓబీసీలు దళితులు గిరిజనులకు దానితోనే భాగస్వామ్యం, సామాజిక వర్గాల వారి లెక్కలంటే మోడీకి భయమేమో, రాహుల్ గాంధీ విమర్శ. ఇక 1 నుంచి వారాహి 4వ విడత యాత్ర, అవరిగడ్డ నుంచి ప్రారంభం, మళ్ళీ పవన్ కళ్యాణ్. ఇక జగన్ రెడ్డి దోపిడీ ఎట్ 3.58 లక్షల కోట్లు, తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విరుచుకుపడిన నిమ్మల రామానాయుడు, జగన్ దోపిడీపై ప్రజలను చైతన్య పరుస్తున్నారని చంద్రబాబుపై కుట్రలు. ఇక అంగన్వాడీలపై పోలీసుల దమనకాండ డిమాండ్ల సాధనకు విజయవాడలో మెరుపు ధర్నాతో నిరసన, హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆగ్రహం. ఇక పల్లెల్లో బెట్టింగ్ పోతాం, సర్వం కోల్పోతున్న బాధితులు, కోట్లకు పడగలెత్తిన వైకాపా నేత, ఇది పాత సింగరాయకొండ అంట సార్, అక్కడ సంబంధించింది మన జిల్లాకు సంబంధించింది. ఓకే. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు సార్. ఓకే. ఇక మన జిల్లా వార్తలకు వస్తే 79 మందికి కారుణ్య నియామకాలు, 79 మందికి కారుణ్య నియామకాలు ఆర్టీసీలో ఇచ్చారు. ఆర్టీసీలో అంటే 79 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చారంటే ఆనందకరమైనటువంటి విషయమే, కానీ దీంట్లో ఒక విషాదం కూడా ఉంది. ఈ 79 మంది పాపం కరోనా సమయంలో చనిపోయిన ఆర్టీసీలో 79 మంది మొత్తం సమయంలో చనిపోయిన కరోనా ద్వారా, అది ఒక విషాదమేగా. కోల్పోయారు 79 మంది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ 79 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కారుణ్య నియామకాలు ఇవ్వటం జరిగింది. దీంట్లో 26 మందికి ఏమో కార్యాలయ సబార్డినేట్లుగా ఇచ్చారట, 53 మందికి ఏమో సచివాలయ కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. అంటే దాంట్లో మొత్తం మీద గవర్నమెంట్ దాంట్లోనే వాళ్ళకి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. నిన్న కలెక్టర్ గారు కూడా మా చిత్తశుద్ధితో పనిచేసి బాగా, మీ ఎక్కడైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామో, అంటే ఉద్యోగం రాలేదు అనుకుంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే చిత్తశుద్ధితో పనిచేసి ప్రజాసేవ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఉద్యోగం. ఓకే, రైట్. ఇక నిర్బంధంపై నిరసన, అంగన్వాడీ చలో విజయవాడ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుడితే దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళని మన జిల్లాలో కూడా 2000 మంది కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వాళ్ళని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా నిరసన తెలియజేశారు. దానికి సంబంధించి నిన్న ప్రకాశం భవనం దగ్గర, అంటే విజయవాడ వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ప్రకాశం భవనం దగ్గర సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో
మహిళలందరూ కూడా ప్రకాశం భవనం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో మాకు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం, కొత్తగా మేమేం అడగట్లేదు. దానికి సంబంధించినటువంటి పరిష్కారం కోసం నిరసన తెలియజేయడానికి వెళ్తున్నాం, కానీ మేమేమి అక్కడ విధ్వంసం సృష్టించడానికి కాదు కదా వెళ్తుంది, మహిళ మేము వెళ్తుంది. అయినా కానీ మమ్మల్ని అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా నిన్న చేస్తూ వీళ్ళ కనీసం డిమాండ్ ఏంటంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పారట. కాబట్టి అది బాలని అడుగుతున్నాం, పని భారాన్ని కూడా తగ్గించాలని అడుగుతున్నారు. ఇంతకుముందు అంగన్వాడీలకు ఆల్రెడీ ఒకసారి పెంచినట్టున్నారు కదా, ముందే కొంత ఉండేది, కొంత పెరిగింది, కొంత పెంచినట్టున్నారు. మళ్ళీ 26,000 వరకు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్. మొత్తం మీద ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినటువంటి విషయాలే కదా. నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున జరిగిందంటే ఇప్పటికే ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఉంటుంది, దాని మీద ఒక ఇప్పుడు కేబినెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కదా, ఒక నిర్ణయం తీసుకునేదానికి అవకాశం. జిపిఎస్ రద్దుకు ఆందోళన సార్, ఇది కూడా ఉపాధ్యాయులకు సంబంధించి కేబినెట్ సమావేశంలో జిపిఎస్ ని 5 సంవత్సరాలు తనే ఉంది. అయితే నిన్న కేబినెట్ లో జిపిఎస్ ని కొనసాగిస్తామని చెప్పారు కదా, సిపిఎస్ దాని మీద సిపిఎస్ ని రద్దు చేయాలని, అప్పుడు కూడా ఎన్నికల్లో కూడా దీని మీద వెంటనే రద్దు చేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలి, పాత విధానం ఏదైతే ఉందో ఓపీఎస్ విధానం అనేది ఉందట, దాన్నే అమలు చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నిన్న ఫ్యాప్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు. అంటే సోమవారం అంటే గ్రీవెన్స్ జరుగుతుంది కదా, సోమవారం ఎక్కువగా ఈ నిరసన కార్యక్రమాలు అనేది ప్రకాశం భవనం దగ్గర జరగటం అనేది ఆనవాయితే, జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి నిన్న టీచర్స్ అందరూ కూడా దీన్ని జిపిఎస్ ని రద్దు చేయాలి, లేకపోతే మా రాబోయే ఎన్నికల్లో మేము నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి ఇది కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఇంతకాలంలో కూడా ఒక డిఎస్సి కూడా వేయలేదట, టీచర్స్కి సంబంధించి. కాబట్టి టీచర్స్ నియామకాలు కూడా ఆగిపోయినాయి, కాబట్టి డిఎస్సిని కూడా వెంటనే వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు, టీచర్స్ డిమాండ్. ఇక సైబర్ నేరగాళ్ళు దోచుకున్నారు ఎక్కడ, ఇది ఇప్పుడు కలెక్టర్గా జిల్లా ఎస్పీ గారు ప్రతిరోజు కూడా ఒక సమావేశాన్ని ప్రెస్ నోట్ని రిలీజ్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి ప్రజలు ఎందుకు ఇంత మూర్ఖంగా ఉంటారో కూడా మనకు అర్థం కాదు. అంటే అత్యాశకపోతే ఏమవుతుంది, ఉన్నది కూడా పోయింది, ఉన్నది కూడా పోయింది. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే పావల వడ్డిచ్చినా సరే బ్యాంకులోనే డిపాజిట్ చేసుకోమంటారు, పావల వడ్డీ 50 పైసలు వడ్డీ వచ్చినా సరే బ్యాంకులో కనుక చేసుకుంటే అసలుకి మోసం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కాబట్టి అప్పుడు మనం తెచ్చుకోవచ్చు. ఈ 2 రూపాయల వడ్డీలకని 3 రూపాయల వడ్డీలకి ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ ఇవ్వక ఇబ్బందులు పడటం, అలాగే చీటీలు వేస్తుంటారు, చిట్స్ వేయటం చేస్తుంటారు. ఇవి ఈయనెవరో ఒక అతను నిన్న గ్రీవెన్స్లో రిపోర్ట్ ఇచ్చాడట, మీషో ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఒక సందేశం వచ్చిందట ఈయనకి. మరి క్లారిటీగా లేదు, మరి ఏం సందేశం వచ్చిందో, ఆయనకి ఎన్ని డబ్బులు ఇస్తా అన్నారో, అంటే డబ్బులకి డబ్బులు ఇస్తానన్నారో, ఏదో జరిగి ఉంటుంది. ఈయన 70 లక్షలు కట్టాడంటండి వాళ్ళకి. అసలు ఏంటంటే ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వాడిని పంపటం ఏమిటి, వాడి నుంచి రాలేదని చెప్పి మళ్ళీ పోలీసుల దగ్గరికి రావడం ఏమిటి, అసలు చాలా విచిత్రమైనటువంటి అంశం. అసలు 70 లక్షలు ముక్కు మొహం తెలియనటువంటి వాడికి అసలు ఎలా దాన్ని కడతారన్నటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి చాలా రోజుల నుంచి కూడా ఈ సైబర్ నేరగాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదైనా అనవసరమైనటువంటి మెసేజ్ వస్తే దాన్ని టచ్ చేయొద్దు. వాళ్ళు టచ్ చేసిన తర్వాత ఇక తెగరుగుతుంటారు మీ వివరాలు ఏంటి అవి అని. మొన్న కూడా మీకు ఒకసారి చెప్పుంటా, నాకు వాట్సాప్లో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు మెసేజ్ వచ్చింది, కరెంట్ బిల్ కట్టలేదని. దాన్ని టచ్ చేస్తే వచ్చింది, మీరు కరెంట్ బిల్ కట్టలేదు, అది కట్టాలి లేకపోతే ఈ రోజు కట్ చేస్తారని. మనకు కూడా ఏమనిపించింది, ఆహా కరెంట్ కాదా కట్ చేస్తారని చెప్పి నేను కూడా టచ్ చేసి మాట్లాడా, మీరు ఎక్కడి నుంచి పలా అని చోట, మీ వివరాలు చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, అది నన్ను అడుగుతున్నారు. బ్యాంక్ వాళ్ళకి అసలు కరెంట్ వాళ్ళకి ఏం అవసరం, నేను కట్ చేశాను సరే నాకు లేట్ అవుద్దండి, ఇవన్నీ చూసి చెప్పారండి, ఎంత సమయమైనా పడలేదు. అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంత సమయమైనా ఉంటామని అంటారా అనరు. కాబట్టి నాకు వెంబటే అర్థం అయిపోయి దాన్ని కట్ చేశాను. కాబట్టి ఇట్లా కొంతమంది టెంప్ట్ అయిపోయి చేసేవాళ్ళు కూడా ఉంటారు. చాలామందికి ఎల్ఐసి నుంచి మీకు బోనస్ వచ్చిందని ఇవన్నీ రకరకాల మెసేజ్లు ఉంటాయి. అలాంటి మెసేజ్ లేదని వస్తే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేరుగా ప్రత్యక్షంగా కనుక్కోవడం అనేది చాలా మంచిది. 70 లక్షల రూపాయలు మోసపోయింది పాపం, అదే సార్ ఎట్లా దీన్ని రికవరీ చేసేది ఎట్లా అనేది ప్రశ్నార్థం.
ఆలోచన అదే చేయాలని ఆలోచన రావటమే పెద్ద తప్పు. 70 లక్షలు అండి, 70,000 కాకపోతే పోయిందిలే అనుకుంటాయి. అవును, జీవితం మొత్తం పాపం ఆయన ఎంత కష్టపడి సంపాదించాడు. అతనే కదా పాపం ఇబ్బంది పడింది. అది ఇక విఆర్కు తాలూరు ఎస్ఐ అంట, దేనికి వస్తుంది సార్ ఇది? ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, దానికి బాగా డబ్బులు డిమాండ్ చేశారంట ఎస్ఐ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ. దాని మీద డిమాండ్ చేయటం వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారంట ఎస్పీ గారికి, దీని ఇట్లా మా దగ్గర డిమాండ్ చేస్తున్నారండి ఎక్కువ అని చెప్పి రిపోర్ట్ చేయటం. అలానే ఈ మధ్య కాలంలో ఎక్కడో బుద్ధుకోడుపాళ్ళు ఒక రెస్టారెంట్లో మద్యం వివాదం చోటు చేసుకుందట, దాంట్లో కూడా ఏదో అక్రమానికి పాల్పడినట్టు ఆయన మీద రిపోర్ట్స్ వచ్చినాయి. అలానే అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, దానికి ప్రత్యేకమైన డ్యూటీకి వేశారట. అయినా కానీ వెనక్కి పిలిపించి ఎస్పీ గారు అతను విఆర్కి పంపించారు. మొత్తానికి అతని మీద ఆరోపణలు ఇవన్నీ కూడా వాళ్ళు వెనక అది చేస్తారు కదా, నిరూపణ అయినట్లున్నాయి. వెంటనే బ్యాక్ పిలిపించి విఆర్కి పంపిస్తున్నట్లు ఒక వార్త వచ్చింది. ఏదైనా వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి సార్? కొంత ఎంతో కొంత. అదేవిధంగా ఈ క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా ఇదే వస్తాయి, అన్ని అనుమతులు తీసుకోవాలి. తీసుకోవాలి పారదర్శకంగా చేసుకోవాలి, ఎక్కడ తడపకుండా ఏ లైసెన్స్ రాదు. ఏం సార్, జడ్పీ పాలక వర్గానికి 2 ఏళ్ళు నిండి 2 ఏళ్ళు నిండినాయి మొత్తం మీద. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడ 2 ఏళ్ళు పూర్తయింది అంటే ఇంకొక 6 సంవత్సరం ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలకు పెట్టినట్టున్నారు కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాలు నడవదు ఉంటుంది. దీనికి దానికి సంబంధం అది కదా, ప్రభుత్వం తర్వాత 2.5 సంవత్సరాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 6 నెలలు ఉంటుందిగా ఈ ప్రభుత్వం. తర్వాత ఇంకా 2.5 సంవత్సరాలు వాళ్ళకి దీనికి సంబంధం లేదు. అయినా కానీ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిన్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి అందరూ అభినందనలు అవి తెలియజేశారు. వారు ఉన్నటువంటి కాలంలో అన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఇప్పుడు మనకి జిల్లా విడిపోయినా సరే రెండింటికి కలిపి ఒకటే జడ్పీ, ఒకే జడ్పీ కాబట్టి ఉభయ జిల్లాలు రెండింటికి కూడా కలిపి మంచి జడ్పీకి సంబంధించినటువంటి నిధులు సమకూర్చడం కానీ, ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి పనులు చేయడం కానీ, బూచేపల్లి వెంకయ్య గారు ప్రత్యక్షంగా ఈ పాఠశాలలకు వెళ్ళటం, జడ్పీ స్కూల్సే కదండి వెళ్ళటం, అక్కడ మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయటం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి 2 ఏళ్ల పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వారిని ఘనంగా నేను సత్కరించాను. ఏదైనా నిరంతరం ప్రజల్లో ఉండటం అయితే మనం గమనించవచ్చు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ఏదో చోట కార్యక్రమంలో ఉంటారు. ఇక అదే జోరు నిరసన హోరు, దేని గురించి సార్? చంద్రబాబు నాయుడు గారి నిరసన అరెస్టు మీద అది జరుగుతూనే ఉంది. మొత్తం మీద ఏమవుతుందో అనేది, ఫైనల్ ఏమవుతుంది అనేది చూడాలి. సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు. ఏదైనా ఈ రోజు తేలే అవకాశం ఏమైనా ఉంటుందా, బెయిల్ ఇస్తారా లేకపోతే కస్టడీ పంపిస్తారా? సుప్రీంకోర్టే కదా ఇంకా సుపీరియర్, అక్కడ ఏదన్నా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఇది ఇలానే కొనసాగి ఇప్పుడు మళ్ళీ 5 రోజులు రిమాండ్ పొడిగించారు కదా, కస్టడీ కడిగినట్లున్నారు వాళ్ళు. కాబట్టి అది కూడా తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చేమో. మొత్తం మీద జిల్లాలో మటుకు ఆ నిరసనల హోరు కొనసాగుతుంది. జిల్లాలో వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టాలని చెప్పి చేస్తున్నారు. నిన్న భువనేశ్వర్ గారు కూడా ప్రత్యక్షంగా మీటింగ్స్ పాల్గొంటున్నట్టు, మేము అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయం కూడా స్పష్టం చేశారు. మొత్తం ఇవన్నీ తేల్చాల్సింది చట్టాలు కాబట్టి చూడాలి మనం. జనసేన నాయకుల ప్రచారం దేని గురించి సార్? ఇది జనసేన నాయకులు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టిందో వాళ్ళు కూడా గడప గడపకి వెళ్ళి జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమిటి అసలు అన్నది కరపత్రాల ద్వారా వాళ్ళకి తెలియజెప్పటం, తర్వాత ఆ ఎక్కడికైతే వెళ్ళారో ఆ డివిజన్ లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటం, తెలుసుకుని వాటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధాన సమస్యలు తీసుకెళ్ళటం, దానికి ఏదైనా కార్యాచరణ తర్వాత పెడతారు. మళ్ళీ వారాహి ప్రారంభిస్తున్నారు, అలానే మనకి ఒంగోలు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద ప్రస్తావన చేయటం ఇవన్నీ జరుగుతాయేమో. నిన్న బలరాం కాలనీ, పాప కాలనీలో కూడా అక్కడ తిరిగినట్టు తెలుస్తుంది. అక్కడ పారిశుద్ధ్యం కూడా అధ్వాన్నంగా ఉంది. నగరపాలక సంస్థ వాళ్ళు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు మీదకి మురుగు నీళ్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది నగరపాలక సంస్థ కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తారేమో ఇక్కడ త్వరగా పనిచేయమని. మొత్తం మీద స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి
వాళ్ళ యొక్క జనసేన పార్టీ మేనిఫెస్టో తెలియజేయడానికి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ప్రచార కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అవునులే సార్, లోకల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నాయనే తెలుసుకొని రేపు జనసేన పార్టీ అధినేత గణిస్తే ఆ రోజు స్పందిస్తారు దాని మీద. ఏదైనా కానీ చిన్న వర్షాలకి రోడ్లు అనేది బాగా దెబ్బతిన్నాయి, బాగా గుంతలు గుంతలుగా ఉన్నాయి. ఇక పర్యాటక దినోత్సవంపై అవగాహన ర్యాలీ ఏంటి సార్? పర్యాటక దినోత్సవం జనరల్ గా ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుతారు. మన జిల్లాలో కూడా పర్యాటకానికి పెద్ద పీట వేయొచ్చు, ఎందుకంటే తీర ప్రాంతం ఉంది మంచిది. ఇప్పుడు కొంత అలవాటు పడ్డారు తీర ప్రాంతానికి వెళ్ళటం కూడా. సాయంత్రం ఇక్కడి నుంచి అంత 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది సముద్రం, కాబట్టి ఎక్కువ వెళ్తుంది. నిన్న వినాయక చవితికి అయితే వేల మంది ఉన్నారు నిమజ్జనోత్సవాలకి. అలా తీర ప్రాంతం మనకి ఉన్నటువంటి పర్యాటక కేంద్రాల్లో భైరవ కోన ఒకటి ఉంది, అలానే తీర ప్రాంతం ఒకటి ఉంది, అలానే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఒకటి ఉంది, అలానే రామతీర్థం, మనకి సింగరాయకొండ, సింగరకొండ, ఇవన్నీ కూడా అంటే దైవానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి మీద ఒక అవగాహన కల్పించి అయితే ఏమిటంటే ప్రతి శని ఆదివారాల్లో సెలవులు వచ్చినప్పుడు ఆర్టీసీ డిపో నుంచి ఈ పర్యాటక కేంద్రాలకు బస్సు పెట్టారనుకోండి, ప్రత్యేక బస్సు పెడితే వెళ్లేదానికి అవకాశం, ఒక బస్సు ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఎన్ని ఖాళీగా జరగటం లేదు, ఒక బస్సును కనుక ఏర్పాటు చేస్తే దీనికి కొంతమంది స్పందించి వచ్చారనుకోండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. బాగా ఎక్కువ మంది వస్తుంటే ఒక 2 బస్సులు ఏర్పాటు చేయటం, ఒక ప్యాకేజీ లాగా పెట్టి. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి, లోకల్ దేవాలయ దర్శనం కోసం అని చెప్పి బస్సులు ఉంటాయి అక్కడ, దాన్ని కనుక వెళ్ళాం అనుకోండి, ఒక ప్యాకేజీ 200 300 తీసుకుని తిప్పి చూపిస్తారు. అట్లానే మనకి జిల్లాలో కూడా ఈ పర్యాటక దినోత్సవ ర్యాలీలు పెట్టేదానికన్నా చాలా రోజుల నుంచి పెడుతూనే ఉన్నారు. దీనికి కావాల్సిన కార్యాచరణ ఏమిటి అన్నటువంటిది ఒకటి కనుక పర్యాటక బస్సును కనుక ఒకటి ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది దీనికి వెళ్ళి చూసి వచ్చేదానికి అవకాశం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కూడా ఏర్పాటు చేయాలి సార్, ప్రధాన పర్యాటక కేంద్రాలు ఏమేమి కూడా ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేస్తే జనాలకు కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు నగరపాలక సంస్థ ఈ గోడలు ఇవన్నీ ఉంటాయి, అవును, పర్యాటక కేంద్రాలు ఏమేమి ఉన్నాయి, ప్రధాన పర్యాటక కనుక వేస్తే కొంతమంది ఆహా దీన్ని చూడాల్సింది కావాలని చెప్పి వెళ్ళి వస్తారు. తెలుస్తుంది కదా, చాలా మంది తెలియదు అసలు ఎక్కడ ఏమున్నాయి అనేది కూడా. ఓకే సార్, ఇక రేపు సింగరాయకుండా జగనన్నకు చెప్దాం కార్యక్రమం సార్. మనకి బుధవారం శుక్రవారం మండలాల వారీగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, దీంట్లో భాగంగా మన దర్శిలో మార్కాపూర్లో వీటిలో పెట్టినట్టున్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినట్టున్నారు. రేపు సింగరాయకొండలో ఈ కార్యక్రమాన్ని స్పందన కార్యక్రమం పెడతారు. కలెక్టర్ గారు కూడా అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని తెలియజేయచ్చు అని చెప్పి డిఆర్ఓ గారు శ్రీలత గారు తెలియజేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రేపు స్పందన ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, రైట్. ఇక ఖాళీ పోస్టును భర్తీ చేయాలి, ఏ పోస్ట్? డివైఎఫ్ఐ వాళ్ళు, డివైఎఫ్ఐ అంటే వాళ్ళు విద్యార్థి యువజన సంఘం తరఫున, సో మొత్తం మీద ఖాళీ పోస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఎన్నికలు అయిన తర్వాత వెంటనే ఇవన్నీ ఫిలప్ చేస్తామని చెప్పారు. కానీ కేంద్రం అలానే పూర్తి వాళ్ళు 1 కోటి ఉద్యోగాలు ఎంత ఇస్తా ఉన్నారు వాళ్ళు ఫిలప్ చేయలేదు. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ఒక దాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ చెప్తామని అన్నారు, అది కూడా జరగలేదు. కాబట్టి మన రాష్ట్రంలో 236,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కాబట్టి వెంటనే దానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఎన్నో కొన్ని ఉద్యోగాలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి సార్, ఎందుకంటే ఎంతో కొంతమంది రిటైర్డ్ అయిపోతా ఉంటారు, అట్లీస్ట్ అవేర్నెస్ ఫిల్ అప్ చేయాలి. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే బ్యాక్లాగ్ పోస్టులు అలాంటివి ఇస్తున్నారు, ప్లస్ ఇట్లా కారుణ్య నియామకాలు ఇలాంటివి ఇస్తున్నారు. తప్పితే స్పెషల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే ఏదైనా ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వట్లేదు, కరెక్ట్ ప్రస్తుతం లేవు. అవును, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు, థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాన్ఫిడెన్స్ ఫ్రెండ్స్ కార్యక్రమం. తిరిగి రేపు 8:30 నుంచి 30 నిమిషాలకి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.